జంగిల్స్ బెల్స్ స్కూల్ తరఫున సైన్స్ అండ్ ఆర్ట్ ఇన్ఫో మరి 2 రోజులుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది పిల్లలు మరి వాళ్ళ టాలెంట్ అన్నింటిని కూడా ఎవరైతే దేంట్లో అయితే ఎక్స్పర్ట్లో అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. వాళ్ళ ప్రతిభను గుర్తింపించడానికి
ఇది ఒక అవకాశంగా మరి జంగిల్ బెల్స్ నిర్వహించారు. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి టీచర్లు కూడా ఎంతో కృషితో పిల్లల నైపుణ్యాన్ని బయటికి తీయడానికి వాళ్ళందరినీ కూడా ఎంతో చాకచక్యంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మరి అందులో వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. చాలా మంది పిల్లలు వాళ్ళు తయారు చేసిన దాని ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పడం, వివరించడం కూడా మరి ఇంగ్లీష్లో చెప్పడం అంటే వాళ్ళు కూడా ఎయిత్ క్లాస్ చదివే వాళ్ళు కూడా చక్కటి ఇంగ్లీష్తో వాళ్ళ ప్రతిభనంతటిని కూడా బయటకు ప్రదర్శించారు. డెఫినెట్లీ ఐఎమ్ కంగ్రాట్స్ దెమ్ బికాస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ జాబ్. మరి జంగిల్ బెల్స్ వారు ఇటువంటి సభను నిర్వహించినట్టుకు ఈ ఎగ్జిబిషన్ మరి భవిష్యత్తులో కూడా పిల్లల భవిష్యత్తు కోసం నిర్వహించాలని, వాళ్ళ టాలెంట్ ఇప్పుడు కూడా బయటికి తీసుకొచ్చినప్పుడే వాళ్ళు కూడా రేపు పొద్దున మరి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జంగిల్ బెల్స్ యజమాన్యాన్ని అభినందిస్తూ ఈ కృషికి మరి అనేక మంది వాళ్ళ అన్నీ కూడా పెట్టుంటారు ఎఫర్ట్స్. తప్పనిసరిగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇరవై పిల్లలకు ప్రోత్సాహం కడియాల విజయలక్ష్మి, జింగిల్ బెల్ స్కూల్ ప్రిన్సిపల్. మన జింగిల్ బెల్స్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలని పిల్లలకు ఉపయోగకరంగా చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తాము. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయాలి, ఇన్నోవేషన్స్ గా ఇన్నోవేటివ్స్ రావాలి, భవిష్యత్తులో ఈ విద్యార్థులందరూ గొప్ప సైంటిస్టులు కావాలంటే వీళ్ళకి ఇన్నోవేషన్స్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజున వారికి సైన్స్ ఎక్స్పో సృజన అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని మేము గత రెండు రోజుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ లో మేము శాతవాహన నగర్ లో ఉన్నటువంటి హేలాపురి లయన్స్ క్లబ్ లో హేలాపురి లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో మేము ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా పిల్లలు చాలా ఇన్నోవేషన్స్ కార్యక్రమాల్ని వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. సోలార్ సిస్టమ్ దగ్గర నుంచి కానివ్వండి, రైన్ వాటర్ హార్వెస్ట్ కానివ్వండి, అట్లాగే అట్లా ఎన్నో రకాల విండ్మిల్స్ కానివ్వండి, అట్లాగే పొల్యూషన్ కు సంబంధించినటువంటివి, అట్లాగే బాడీలో ఉన్నటువంటి మెకానిజం అన్నింటినీ కూడా ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. ఇట్లా వాళ్ళు కొత్త కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, భవిష్యత్తులో గొప్పగా ఎదగాలి, గొప్ప సైంటిస్టులు కావాలనేటువంటి లక్ష్యంతో మేము నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున ఏలూరు అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బడేటి చంటి గారు కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి మేము కాన్వకేషన్ యూకేజీ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఆ విద్యార్థులకు కాన్వకేషన్ ని మరి బడేటి చంటి గారి యొక్క ఆయన యొక్క చేతుల మీదుగా వాళ్ళ సర్టిఫికేట్స్ ని మెడల్స్ ని అందుకోవడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ విద్యార్థులందరూ భవిష్యత్తులో మరింత బాగా ఎదగాలని, దీని వెనుక ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉందని, తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జింగిల్ బెల్ స్కూలు అలాగే ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్, ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ ఏలూరు హేలాపురి లయన్స్ కాంప్లెక్స్ లో సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 2 రోజుల్లో విద్యార్థులు తయారు చేసిన నమూనాలు కానీ, షార్ట్స్ కానీ, మోడల్స్ కానీ డిస్ప్లే చేయడం జరిగింది. మరి మా స్కూలు తల్లిదండ్రులు, విద్యార్థులు, మిగిలిన విస్టర్స్ కూడా ఈ 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేశారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కిండర్ గార్డెన్ కాన్వకేషన్ నిర్వహించడం జరిగింది. యూకేజీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కాన్వకేషన్ నిర్వహిస్తారు, కానీ మా స్కూల్లో గత 5 సంవత్సరాలుగా ఈ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసుకున్న యూకేజీ విద్యార్థులకి ఈ కాన్వకేషన్ నిర్వహించి సర్టిఫికేట్లు అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బడేటి చంటి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపించడానికి సహకరించిన ముఖ్యంగా తల్లిదండ్రులు,
అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులకి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.